ఆనియన్ రేట్లు మళ్ళీ పెరిగాయి. ఉల్లి ఎక్కువగా సాగు చేసే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలతో పంటలు దెబ్బతినడంతో రేట్లు డబుల్ అయ్యాయి. రాష్ట్రంలో కిలో ఉల్లి ధర 40 రూపాయలు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగాయంటున్నారు వ్యాపారులు. ఉల్లి ధరలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఉల్లి రేటు కన్నీళ్లు పెట్టిస్తోంది. రాష్ట్రంలో ఉల్లి సాగు చేసేది తక్కువే. దీంతో ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో నెల రోజుల కింద బహిరంగ మార్కెట్లో కిలో 15 నుంచి 20 రూపాయలు పలికిన ఉల్లి ధర ప్రస్తుతం 35 నుంచి 40 రూపాయలకు చేరింది. పదిహేను రోజుల కిందట గ్రేడ్ 1 ఉల్లి ధర హోల్సేల్ మార్కెట్లో క్వింటాల్కు 1300 నుంచి 1500 రూపాయలుండగా అది ఇప్పుడు 3000కు చేరింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన మంచి రకం ఉల్లి ఏకంగా క్వింటాకు 3600 పలుకుతోంది. రాష్ట్రానికి సరఫరా తగ్గడంతో ధరల్లో పెరుగుదల ఉండొచ్చని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు మలక్పేట్ మార్కెట్కు రోజుకు 200 నుండి 300 లారీల ఉల్లి వచ్చేదని, ఇప్పుడు కేవలం 20 లారీలు మాత్రమే వస్తుందంటున్నారు వ్యాపారులు. రానున్న రోజు అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ మానేసినందుకు మినిమం ఇప్పుడు 30-35 ఉండే అవకాశం ఉంది. ఇంకేమైనా ఇంకా పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది. ఈ 1 మంత్ 1 ఆర్ 2 మంత్స్ కష్టం. ఇప్పుడు ఎగుమతి ఆపేసినందుకే ఈ రేట్ ఉంది. ఎగుమతి ఆపేయకపోయింటే మాత్రం 50-60 వరకు పోయే అవకాశాలు ఉండే, అది ఆపేసినందుకే ఇక్కడ ఈ రేట్ ఉంది. ఆయన మన తెలంగాణకు మనం ఎక్కువ డిపెండ్, మన పక్క రాష్ట్రాలకే డిపెండ్. మన దగ్గర తెలంగాణలో ఉల్లి పంట చాలా తక్కువ. మన హైదరాబాద్ నడిపించే ఎక్కువ 9 నెలలు మహారాష్ట్ర, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఏపీ. అసలు యాక్చువల్లీ ఈ టైంలో డైలీ 100, 110, 120 బళ్ళు ఉండే మార్కెట్ మినిమం 30-35-40 లారీలు వస్తున్నాయి. అవి కూడా ఇప్పుడు అందుకోసం ఈ రేట్ ఉంది. గ్రేడ్ 1 అంటే 30 నుంచి 35 ఉంది, గ్రేడ్ 2 అంటే 25 వరకు ఉంది. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. బంగ్లాదేశ్, శ్రీలంకకు ఉల్లి ఎగుమతులు ఆపేశారు. ధరలు భారీగా పెరిగితే వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు 50,000 టన్నుల బఫర్ స్టాక్ను కేంద్రం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచే అవకాశాలున్నాయని అంటున్నారు మార్కెట్ వర్గాలు. చూస్తే రేట్లు మటుకు చాలా హైకి ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా 10 కిలోల ఉల్లిగడ్డ కట్టే మనం 30 రూపాయల కిలోకే అమ్ముతున్నారు. ఇప్పుడు మనం షాప్లో తీసుకుంటే 50 రూపాయలకు రావచ్చు కూడా. అంటే వర్షాల దగ్గర పెరుగుతుందా తెలుస్తలేదు, గవర్నమెంట్ పెంచుతుందా తెలుస్తలేదు, కానీ మొత్తం అయితే రేట్లు అయితే చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. లాక్డౌన్లో మామూలుగా 20 రూపాయలు ఉండే. ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. కిలో 40 రూపాయలంటే కొనడం కష్టంగా ఉందంటున్నారు. గత సంవత్సరం ఉల్లిని మార్కెట్లోనే సబ్సిడీకి ఇచ్చినట్లు ఇప్పుడు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. పోయినసారి 50 నుంచి 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నాయి మేడం. ప్రజెంట్ ఏంటంటే రీసెంట్లీ పెరిగింది మేడం. అంతకుముందు 20 రూపాయలు ఉండే, గత 4 రోజుల నుంచి హైక్ అవుతుంది మేడం. ఇప్పుడు వర్షాల వల్ల నాకు స్టాక్ అనేది తగ్గొచ్చి రేట్ అనేది పెరుగుతుంది మేడం. ఎవరిని అనేటట్లేదు, గవర్నమెంట్ అనేటట్లేదు, ప్రైవేట్ అనేటట్లేదు. స్టాక్ లేకనా లేకుంటే లేకనే అంత. లాస్ట్ టైం ఈ టైంకి 72 రూపాయలు ఉన్నాయి మేడం, ఇప్పుడు తగ్గింది. పెరిగిన ఉల్లి ధరలు పేద మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది. అటు పెరిగిన రేట్లతో వ్యాపారం డీలా పడిందని అంటున్నారు వ్యాపారులు.